నిన్నే యువగళం. ఇన్ని రోజులు సుజావుగా జరిగింది, ఎన్ని ఆంక్షలు పెట్టాలో పెట్టారు. ఈరోజు యువగళం ప్రజాగళంగా మారిపోయింది. ప్రజలు దాన్ని ఓనర్షిప్ తీసుకున్నారు. స్వచ్ఛందంగా గ్రామాలు తరలి వస్తున్నారు. వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు. ప్రశాంతంగా ఉండే వెస్ట్ గోదావరి జిల్లాలో నిన్న దాడులు చేశారు. మొన్న దాడులు చేసి తిరిగి తెలుగుదేశం పార్టీ ఎవరైతే యువగళంలో పనిచేసే వాలంటీర్ని 50 మందిని అరెస్ట్ చేశారు. దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు రాజమండ్రి జైలుకు పంపించారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఎన్ని కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు, ఎంతమంది వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారో ఇవన్నీ ఉదాహరణలు. ఏదేమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని బతికించుకోవాలి. ఇలాంటి దుర్మార్గుల చేతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటే తప్ప ఇక్కడుండే ప్రజలకు భవిష్యత్తు లేదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్కన, ఈ యొక్క సైకో జగన్ ఇంకొక పక్కన, ఈ పోరాటం కొనసాగిద్దాం. అంతిమ విజయం ధర్మానిదే.